వాట్ ఇస్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మైక్రాఫ్ట్ ఐలెండ్ సర్వైవల్. సో ఎస్, నేనైతే ఆల్రెడీ విలేజర్స్ని తీసుకొచ్చేసాను. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళని చాలాసార్లు కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసిన వీడియోస్ మీకు అయితే పెట్టేశాను నేను. సో అందుకనమాట మళ్ళీ దీంట్లో కొత్త గేమ్ చూపించలేను. విలేజ్కి వెళ్ళడం, అక్కడ ఎవరో ఒకరిని లేపేయడం, తీసుకొచ్చి బోట్లో పెట్టేలా చేయడం, ఇంకా అంతే. సో అందుకనే ఇంకా మీకైతే వీడియో చేయలేదన్నమాట. కానీ ఇద్దరిని అయితే తీసుకొచ్చేసా, వచ్చేరాగానే వీళ్ళతో జాబ్స్ తీసుకున్నారు. ఇప్పుడు వీటిని నేను రిమూవ్ చేసేదా. నేను ఇంకా జాబ్ ఓకే క్రాఫ్టింగ్ టైప్ నుంచి కాదు కదా, సారీ మ్యాన్. నాకు తెలిసి దీంట్లోంచా వాడి జాబ్. యాప్ మళ్ళీ పెట్టేసా, ప్రాబ్లం లేదు. ఇక్కడతో వాడి జాబ్ అయితే ఎగిరిపోయింది. ఓ, ఇద్దరు దాంట్లోనే తీసుకున్నారా జాబు, లేకపోతే బోట్లో పెట్టడం వల్ల వాళ్ళు ఏమైనా పోయిందా? అలాంటివి ఏం జరగవే నాకు తెలిసినంతవరకు. సర్లే, మొత్తానికి అయితే తీసుకొచ్చేసాము. అండ్ వాటర్ షీప్ నువ్వు రావాలమ్మా ఫాస్ట్గా. అండ్ నేనైతే ఒక నేమ్ ట్యాగ్ తీసుకుందాం అనుకుంటున్నాను గైస్ దేవుడి దగ్గర నుంచి, ఎందుకంటే దీనికి నేమ్ పెడతామని జబ్ అని చెప్పేసి. అవును, జబ్ అని ఎలా పెడతాము, ఆవిడ మనకు వాటర్ షిప్ అవ్వదు కదా ఇది. సర్లే, వాటర్లో పెట్టేద్దాం, బట్ నేమ్ మాత్రం జబ్ అని పెడదాం. ఓకే, లేకపోతే టెంపరీగా వాటర్ షిప్ అని పెట్టి ఫ్యూచర్లో దీన్ని అప్గ్రేడ్ చేద్దాం జబ్లోకి. అండ్ దీన్ని నేనైతే క్లోజ్ చేసేయాలి, ఎందుకంటే వాటర్తో ప్రస్తుతానికి మనకైతే పని లేదు అసలు. అండ్ ఏమైనా నాయిస్ వినిపిస్తే మాత్రం బే చేయండి, ఎందుకంటే పైన ఎవరు వర్క్ చేసుకుంటున్నారు. సో దానివల్ల డ్రిల్లింగ్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అండ్ వీళ్ళిద్దరికి నేమ్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాను, హ్యాపీ మూవీ నుంచి ఇన్స్పైర్ అయ్యానమాట. ఎస్, కాంతమ్మ మరియు పెంటయ్య. పెంటయ్య కదా, ఎస్ పెంటయ్య అండ్ కాంతమ్మ. యా, సో ఎవరికి ఏది పెడతానన్నది ఫ్యూచర్లో డిసైడ్ చేసుకుందాం. బట్ ప్రస్తుతానికైతే మాత్రం ఒక చిన్న బాధ, అదేంటంటే మనకి మెండింగ్ సప్లై చేసిన వాడు తెలియడు ప్రస్తుతానికి. ఆ విలేజ్లో ఎందుకో కనిపించలేదు నాకు, వాడు మిస్ అయిపోయినట్టున్నాడు. ఎస్, చాలా బాధ వేసింది అబ్బా, ఎందుకంటే మెండింగ్ కోసం నేను చాలా కష్టపడ్డా వాడి దగ్గర. సో తీయడం పెట్టడం అలాగే సరిపోయింది. సో ఇప్పుడు వీళ్ళకి నేను ఏదైనా సెపరేట్గా ప్లాన్ చేయాలి అనుకుంటున్నాను, కానీ ఈరోజైతే ఏం చేయలేము, ఫ్యూచర్లో చేద్దాం. అవును, వీళ్ళు నేను కిందకు కూడా షిఫ్ట్ చేసొచ్చు కదా, ఎలాగో కింద రూమ్ మొత్తం కూడా ఖాళీగానే ఉంది. కానీ ఇప్పుడు వీళ్ళని కిందకి తీసుకువెళ్ళడం ఎలా, నేను సింపుల్గా బ్రేక్ చేసి తీసుకొచ్చడమే. ఓహో, కింద అసలు ఏం పెట్టలేదా నేను. వన్ నిమిట్ గైస్, ఎస్ వన్ నిమిట్, మినిట్ కాదు నిమిట్. స్టోన్ తీసుకుందాం లేకపోతే ఇది బ్రిక్ తీసుకుందామా, సరేలే నార్మల్ స్టోన్తో లేపేద్దాం ప్రస్తుతానికి. కామన్ స్టోన్ ఒక 3 stacks ఏమో సరిపోతుంది. ఫుడ్ తినేద్దాం ముందు, చాలు లెట్స్ గో. ఉన్న చోట నుంచి తీసేస్తా, డైరెక్ట్గా కిందకు వచ్చేస్తారు, అది పెద్ద ప్రాబ్లం కాదు మనకి. ఈ రూమ్లో పెడితే ప్రాబ్లమే, ఎందుకంటే మనకి వాటర్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది విలేజర్స్. నేను ఇక్కడ ఏమైనా అడ్డంగా పెట్టాల్సి ఉంటుంది వీళ్ళకి, చూద్దాం వెళ్తారా లేకపోతే నాకే ఎక్కువ డౌట్లు వచ్చేస్తాయి అంటారా. అంటే ఏమో చెప్పలేము, నడుచుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి అనవసరంగా. మళ్ళీ పైన వెళ్తారు, పైనుంచి మళ్ళీ నేనే తీసుకురావాలి కదా, మళ్ళీ వర్క్ నాకే అది మొత్తం కూడా. సో దానివల్ల కాస్త భయం వేస్తుందన్నమాట, భయం కూడా కాదు, ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి కదా దానివల్ల. సో ఎందుకు అనవసరమైంది, దాని బదులు వేరే పనికొచ్చే పనులు చేసుకోవచ్చు ఆ టైంలో. ఓకే, మొత్తానికైతే ఫిల్ చేస్తాను. ఈసారి టార్చెస్ పడేస్తా అక్కడక్కడ, ఈ చివరం కూడా ఒకటి. యా, ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఇంక ఈ షుగర్ కింద ఇక్కడ నుంచి లేపేద్దామా, లేకపోతే విలేజర్స్కి వర్క్ చేసుకోవడానికి వెళ్ళేద్దామా. ముందైతే దీన్ని క్లోజ్ చేసేస్తాను నేను, ఎందుకంటే కాస్త మన జాగ్రత్తలో మనం ఉండాలబ్బా. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అండ్ ఆల్సో డోర్స్ కూడా పెట్టుకోవాలి నేను, డోర్స్ పెట్టుకుందాం లేకపోతే వేరేగా ఏమైనా ప్లాన్ చేద్దామా. సరే, ఫెన్స్ పెడతాను, దాని మీద కార్పెట్స్ పెట్టుకుందాం. సో మనకి కాస్త ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను కిందకి దిగడానికి ఏ దగ్గర నాకు, ఓకే అరే నువ్వు కాస్త ముందుకు రావాలరా, 4 blocks తీసేస్తే చాలనుకుంటా కదా, కిందకు వెళ్ళిపోతాం ఈజీగా. అవును, నేను ఇక్కడ నుంచి ల్యాండ్ అయిపోవచ్చు డైరెక్ట్గా. సరే ఒకసారి తీసి చూద్దాం. ఏ, ఎక్కడేంటి అబ్బాయిగా ఉన్నాయి, గ్రావెల్ ఎందుకు ఉంది ఇక్కడ, హలో వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఓకే ఏం జరుగుతుంది కదా అసలు అక్కడ. గ్రావెల్ తీసాను కదా, గ్రావెల్ ఏది, అదేంటి ఇక్కడ ఉండాలే. ఎస్, నేను వెళ్ళింది కూడా ఎంత దూరం కాదు, ఇక్కడ నుంచి కదా తీసింది, మరి ప్రాబ్లం క్యా హే. ఓకే, ప్రాబ్లం ఏంటి అర్థమైంది నాకు. ఎస్, ఇది మరి సైడ్కి వెళ్ళిపోయాం అంతే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది నాకు, ఓకే ఇప్పుడు కదా తీసాము.
ఇంకొక 2 బ్లాక్స్ సరిపోతాయా ఇవి? ఏది ఎందుకే హోల్? వచ్చేస్తున్నాం గైస్, లెట్స్ గో. పడు హమయ్య, డ్యామేజ్ అయితే ఏం కాదులే. వాడి మీద ఇప్పుడు నేను వేరే వాడిని పెట్టడం అంటే కష్టమే కానీ ఇవి ఒకటి అర్థంగా. కాస్త ముందుకు తీసుకువెళ్దాం మనోడిని. అరే నువ్వు ఇక్కడ ఉండే కదలకుండా ప్లీజ్, ఎందుకంటే నీకు ఫ్రెండ్ని తీసుకురాబోతున్నావు ఇప్పుడు నేను. ఫ్రెండ్ కాదు సారీ, గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్, ఎందుకంటే ఇద్దరిలో ఎవరి మేలు ఎవరు ఫీమేలు ఇంకా నేనైతే ఫిక్స్ అవ్వలేదు. ఎందుకంటే చెప్పాను కదా, ఒకరి పేరు కాంతమ్మ ఒకరి పేరు పెంటయ్య. ఏ లెట్స్ గో. నీకు ఎక్కడ తగిలింది రా డ్యామేజ్? ఎస్, ఇప్పటికే అనుకోకుండా ఇద్దరిలో ఎవరినో కొట్టా. ఈ నైబర్స్ కేస్ ప్రస్తుతానికి నేను రికార్డింగ్ చేసుకుంటున్న టైంలోనే వర్క్ చేసుకుంటున్నారు, సర్లే ఇంకేం చేయలేము. యాప్ మొత్తానికి అయితే క్లియర్ చేస్తాను. నాకు తెలిసి వాళ్ళు పక్క ఫేమస్ అవుతారు. ఓకే, మన దగ్గర ఉన్న థింగ్స్ పైన పెట్టేసి వచ్చేద్దాం. దీన్ని కూడా కంప్లీట్గా మూసేస్తాం. సీట్స్ ఇంకా ఇవన్నీ కూడా దీంట్లో. ఎస్, మెల్లగా ఇది కూడా ఫిల్ అయిపోతుంది కదా. ఫ్లింట్ వచ్చేసి దీంట్లో. ఇప్పుడు మనకేం కావాలి? ఫెన్స్ అండ్ కార్పెట్స్ కొన్ని, రెండు జాలు ఇవి. కార్పెట్స్? అవును, నా దగ్గర ఊళ్ళు ఎక్కడ ఉందని కార్పెట్స్ చేసుకోవడానికి. దీంతో చేసుకొచ్చామా మాస్ బ్లాక్తో? చేసుకోవచ్చా లేకపోతే అవే నేను తీసుకోవాలా? యా చేసుకోవచ్చు, థ్యాంక్ యూ. ఎందుకంటే మన దగ్గర అలాగో ఊళ్ళంతగా లేదు, కానీ షీప్స్ అయితే అలాగోనేలే, పెద్ద ప్రాబ్లం ఏం లేదనుకోండి. దాంతో దీంట్లో పడేద్దాం. ఎస్, 2 సరిపోతాయి ఎగ్జాక్ట్గా. సో ఎంత కావాలో అంతే తీసుకుందాం. ఓకే, నైట్ అయిపోయింది, స్లీపర్ సెట్ కానీ ఇది మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డ్ అవుతుంది అనుకుంటాను గైస్. అంటే దీనికి మించిన బిల్డ్ ప్రస్తుతానికి అయితే రాదేమనుకుంటున్నాను ఈ వరల్డ్లో. సో ప్రస్తుతం చూసుకుంటే మాత్రం ఇదే ది బెస్ట్ బిల్డ్ మన వరల్డ్లో, అంతకు మించి ఇంకేమైనా ఉన్నాయా? నా బేస్ ఎంట్రన్స్ కూడా చాలా బాగుంటుంది మరి, కానీ ఇది మాత్రం హైలైట్ అబ్బా. ఎందుకంటే నేను టెస్ట్ వరల్డ్లో చేసినప్పుడు కూడా ఇంత కంప్లీట్గా చేయలేదు. టెస్ట్ వరల్డ్లో ఓన్లీ మనకి సెంటర్లో ఉన్న రెండు, దానిపైన ఒకటి దాని కింద ఒకటి అంటే. బట్ ఇక్కడ మాత్రం ఇంకా ఎక్స్పెండ్ చేస్తాము. ఇంకొక స్లాట్స్ ఉన్నాయి మనకి పైన ఒకటి కింద ఒకటి, కావాలంటే యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే. కానీ క్రాప్స్ ఇంక లేవు కదా, ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. సో అనవసరం ప్రస్తుతానికైతే మాత్రం నేను ఇంకా సాటిస్ఫైడ్ అబ్బా దీంతో. ఇంకా కింద కొద్దిగా లాంతన్స్ పెడితే బెటర్. చూస్తున్నారు కదా కింద మొత్తం కూడా ఎంటీగా ఉంది. మనం దగ్గరికి వెళ్తే పక్క ఎవరొకరు ఉంటారు దాంట్లో. అది ఇప్పుడే కానీ ఇచ్చేద్దాం ఏంటి, ఎందుకంటే తర్వాత ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోతుంది. లాంతన్స్ తీసుకుందాం. ఎన్ని కావాలి? ఒక 6 తీసుకుందా, సరిపోవచ్చు. లాంతన్స్ ఏమేంటి మొత్తం అన్ని దాంట్లోనే పెట్టేశానండి నేను. దీంట్లో ఉన్నాయా? 4 ఉన్నాయి ఇవి. సరే గైస్, ఒకసారి మనమైతే ఆ బిల్డ్ దగ్గరికి వెళ్ళిపోదాం. నాకు తెలిసి పక్క దారిలు వడ్డు పడతాయి స్పైడర్స్ ఇవన్నీ. సర్లే, బోర్డు తీసుకుని పోదాం. ఐఎమ్ కమింగ్. ఓకే, పైన మర్చిపోండి కానీ కింద మాత్రం పెడతాను నేను. ఓకే, వావ్ అదిరిపోయింది. చెప్పానా కింద ఉంటారని? ఐ నో. షీల్డ్ ఉందారా? షీల్డ్ లేదే. సర్లే, నా దగ్గర ఉన్నది డైమండ్ ఆర్మర్, ఎవరికి భయపడాలండి నేను. రారా అగ్రేపురం, రారా. నువ్వు వాటర్లో వెళ్తే ఎవరికి రా, రేపేలు. చెప్పాను కదా ఐ డోంట్ కేర్, నువ్వు వాటర్లో వెళ్తే. ఎస్ కామాను, ఇంకో క్రీపీ రా, రావే. ఓర్ నాయన ప్లీజ్, మళ్ళీ చేసుకుని ఓపిక లేదు నాకు, దయచేసి రా. నువ్వు ఇటు సైడ్ రా. నువ్వు వా వాటర్ కాబట్టి నేను అంత ధైర్యంగా అయితే వెళ్ళిపోయానమాట. ఈలోపు ఏపీ కూడా స్పాన్ అవ్వకుండా టెంపరీగా వీటిని పెట్టేసి వెళ్ళిపోదాం. దీంట్లో పెట్టాలి ఆంధ్రన్స్ని, తీసుకువెళ్ళిపోలేదా నేను? అయ్యా తీసుకువెళ్ళిపోయినా కొనయా నేను. ఓకే గైస్, ఇక్కడ ఉన్నాయి ట్రాప్ డోర్స్. ఎస్, థ్యాంక్ యూ. ఎన్ని పడతాయి ఎందుకే కింద మరి? ఓకే, 2 బ్లాక్స్ కదా, దీని నుంచి 2 బ్లాక్స్ వెళ్ళిపోతే ఇక్కడ టాప్లో ఒకటి పెట్టాలి. యప్, తర్వాత మళ్ళీ 1, 2, 3 అంతేనా? ఎస్, 1, 2, 3, 4. సో ఇక్కడ ఒకటి పెట్టాలి అంతేనా? స్ట్రైట్ వచ్చింది అది, అంతే. యా వచ్చింది. తర్వాత మళ్ళీ ఇంక చివరిని పెట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ 2 బ్లాక్స్ ఇలా వచ్చింది కాబట్టి ఇక్కడ ఒకటి, 1, 2, 3, 4 మళ్ళీ ఇక్కడ ఒకటి. యప్, ఈసారి క్లోజ్ చేసేద్దాం. అంటే ఏం లేదబ్బా, ఎప్పుడైనా మన నైట్ టైమ్స్ ఈ బిల్డ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం కాస్త కష్టమైపోతుంది. సో
జాంబీస్ క్రేపర్స్ ఇవన్నీ కూడా స్పాన్ అయిపోతే మాత్రం ఏం వాల్యూ ఉంటుంది మన బిల్డ్కి. అందుకే అనమాట ముందు కింద పెట్టేస్తాను. పైన ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అక్కడేం పెట్టలేదు, కానీ టెంపరీగా ఇప్పుడు కొన్ని టార్చ్లు పెట్టేస్తా. ఎందుకంటే ఇన్ కేస్ మనం ఎప్పుడైనా సరే బాగా పైకి వెళ్ళాలనుకున్నాం అనుకోండి నైట్ టైంలో, మనం ఈ వైన్స్ ఎక్కే టైంలోనే అక్కడ ఏమైనా జాంబీస్ కానీ క్రేపర్స్ లేకపోతే స్కెల్టన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి మనం ఎక్కే టైంలోనే కొడేస్తే అనవసరంగా కింద పడిపోతాం. కింద పడడం అంటే ఆ ఫ్లోర్లో పడతాను లేండి, పెద్ద డ్యామేజ్ అవ్వదు, కానీ అనుకోకుండా క్రేపర్ ఏమైనా ఉంటే మాత్రం పేలిపోతాం అబ్బా. సో దానికి అనమాట ఇంకా ఈ టార్చెస్ని రిమూవ్ చేసేయచ్చు మనం. క్యామెన్ కుదిరితే టెంపరీ కాకుండా పెట్టచ్చు, కానీ నా దగ్గర ఉన్నవి మాత్రం ఓన్లీ 3 లాంథర్న్స్, సో దీంతో పని అవదులే. ఒక 2 పెడదాం పైన, నాకు తెలిసి ఇప్పుడు కూడా పైన చాలా వరకు ఉంటాయి అనుకుంటున్నా జాంబీస్ లేకపోతే స్కెల్టన్స్. ఒకటి లేవే, ఇది నన్ను సప్రెస్ చేసిందనే చెప్పుకోవాలి కేసు నేను. ఇక్కడ ఒకటి 1 2 3 4 ఓకే, మన దగ్గర ప్రస్తుతానికి తను లేవు కాబట్టి ఇక్కడ వరకు మాత్రం పెడదాం అనుకుంటున్నాను. క్లోజ్ 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 ఇక్కడ ఒకటి అండ్ సేమ్ మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే. క్లోజ్ 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 అండ్ డౌన్లో చాలు, ఈ మాత్రం ఉంటే చాలు, ఇంకేం స్పాన్ అవ్వ కింద అంటే పైన ఇంకంతే పనులేం లేవు. సో మొత్తం అన్నీ కూడా లోపల పెట్టేసాం మళ్ళీ, ఈసారి వెళ్ళిపోదాం కిందకి. కాంతమ్మ అండ్ పెంటయ్య ఐఎమ్ కమింగ్ అండ్ వీళ్ళకనే అయితే కంప్లీట్గా బయటకు వచ్చే దారులు మూసేయాలి, లేకపోతే మాత్రం బహు టఫ్ హే. ఎస్ టఫ్ అయిపోతుంది మనకి, ఎందుకంటే మన కిడ్స్ అనేది కూడా వాటర్లోకి వెళ్ళే దారి తెచ్చుకున్నాం కదా, సో అది మ్యాటరు. ఇవి ఒకటి తీసుకున్నాం సరిపోయింది. ఓకే అవును క్రాఫ్టింగ్ టేబుల్తో నాకు అసలు పనే లేదు, మళ్ళీ దీంట్లోనే పెడదామా. అవును ఇవి కార్పెట్స్ కదా, సో అలాంటప్పుడు దీంట్లోకి వెళ్ళాలి. ఏది ఇదే ఓకే దీంట్లోకి వస్తుందా, యా చాలు ఇంకా చాలు చాలు. ఇలా కరెక్షన్ చేసుకుంటూ వెళ్తే మాత్రం చాలా టైం అయితే వేస్ట్ అయిపోతుంది నాకు. ఇక్కడ ఈసారి ఫెన్స్ అండాల్సి ఇది, ఎస్ 2, దీనిపైన 2 కార్పెట్స్, వీటి మీద ఎలాగో వాళ్ళు అయితే ఎక్కలేరు. అండ్ ఇది సింగిల్ది, అది ఎక్కడికి వెళ్ళింది, ఓ ఇక్కడ ఉందా, ఓకే ఇక్కడ ఒకటి బ్రేక్ చేసేద్దాం. సింపుల్గా వెళ్ళచ్చు ఇప్పుడు నేను, ఇంకొకటి బ్రేక్ చేసుకోవాలి ఇప్పుడు ఈజీగా వెళ్ళగలను నేను. ఇంక ఇదైతే యా చాలా పెద్ద ఎంట్రన్స్ కాబట్టి అసలు ప్రాబ్లమే లేదు. అరే ఈసారి మీకు విముక్తి దొరికేస్తుందరా, పండగ చేసుకోండి ఓకే, ఎంజాయ్ పండగ ఎంజాయ్ పండగ. డర్ట్ అది ఇది, ఎస్ మొత్తానికి అయితే పెట్టేసాం వెళ్ళినాయి. జాబ్ ఏమిద్దాం వీళ్ళకి, ఇంతకి వాళ్ళే తీసుకుంటారు అనుకోండి ఏదో ఒకటి, తర్వాత ఏదో ఒకటి నేను చూస్తానులే, ప్రస్తుతానికైతే మాత్రం వీళ్ళని ఎలాగా లోపల వెళ్ళేస్తాను అంతే. ఓకే ఇంకా పండగ చేసుకుంటారు లోపల మరి, మిమ్మల్ని ఏం చేయాలన్నది మా ఊళ్ళో నాకు కాస్త సజెషన్లు ఇస్తారన్నమాట, దాన్ని బట్టి ఆలోచిద్దాం ఫ్యూచర్లో. నేనైతే మాత్రం ప్రజెంట్ ఇలా వదిలేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇలా వదిలేడం ఎందుకు, విలేజర్ బ్రేడర్ చేసుకోవచ్చు కదా మనం, చేద్దాంలే. ఫామ్స్ మీద అయితే నాకు ప్రస్తుతానికి అంతగా ఇంట్రెస్ట్ లేదు, చేద్దాం. మేబీ 70 ఎపిసోడ్స్ తర్వాత ఏమో నేను ఫామ్స్ని మొదలు పెట్టచ్చు, ఎందుకంటే నాకు అసలు ఫామ్స్ మీద ఇంట్రెస్ట్ లేదబ్బా ప్రస్తుతానికి. సో ఇది గైస్ మొత్తానికి వీడియో వచ్చేసి, సో చెప్పండి మన కాంతమ్మ ఇంకా పెంటై గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెలియజేసిన ఎపిసోడ్ అయితే పక్కన లైక్ చేయండి, మంచి కలగం, సబ్స్క్రైబ్ అవుతాం మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. సో దాట్స్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.